మన లోకేష్ బాబు గారు నేను అనౌన్స్ చేశారు మళ్ళీ ఎక్కడైతే యువగాలం పాదయాత్ర ఆగిందో ఒక వారం రోజుల్లో పర్మిషన్ పెడుతున్నాం మళ్ళీ అక్కడి నుంచే మేము స్టార్ట్ చేస్తామని చెప్పి నేను అనౌన్స్ చేశారు ఎప్పుడైతే లోకేష్ గారు అనౌన్స్ చేశారో ఈ పిరికినా కొడుకులు రాజమండ్రి బ్రిడ్జి రిపేర్ అని చెప్పి అక్టోబర్ నెల వరకు ఆఫ్ చేశారు యోగాలం పాదయాత్ర రాజమండ్రి బ్రిడ్జి మీద వెళ్ళకూడదని ఎందుకు భయం పడుతున్నారా ఎందుకు భయం పడుతున్నారు ప్రజాస్వామ్యం కాదా మీ ఇష్టమేనా ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు పనులు చేసి పనికిమాల పనులు చేస్తే మిమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగకుండా చేస్తారు ఈ జనం ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇక నాని విషయం చెప్పవలసిన అవసరం లేదు అందరికీ తెలుసు ఎక్కడైనా మేము మీటింగ్లో నాని అంటే గుట్టకాండీ ఆ ప్యాకెట్ క్లబ్బులు రాడండి అని మాట్లాడి ప్రజల పరిస్థితి ఇది నీకు సిగ్గు లేకుండా నడుస్తున్నావు అటువంటి పరిస్థితి మాకు వస్తే మేము ఇంట్లోంచి బయటకు రాలేము నీకు సిగ్గులు లజ్జ ఉందా ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మోకాళ్ళు నీళ్ళతో బతికినాడు పనికిమారేవాడు నువ్వు అది అందరికీ తెలుసు కదా ఆ రోజు హరికృష్ణ గారికి టీలు మోసుకుంటూ పక్కనుండి అతని ఆశీర్వాదంతో వచ్చిన వ్యక్తివి ప్రదే కుటుంబాన్ని భూస్థాపన చేయడానికి మాట్లాడుతున్నామంటే నీలాంటి పనికిమాలని సన్నాసం ఉంటారా అటువంటి సన్నాసల్ని ప్రభు ఈ దేవుడు రక్షిస్తారా అని ఆలోచిస్తే దేవుడే కాదు మీ మీ గుడివాడ నియోజకవర్గ ప్రజలకి నేను మనవి చేస్తున్నాను అటువంటి సన్నాస వాడి మీకు ఎమ్మెల్యేటే అసలు ఆలోచన చేయండి ఒక మంచి వ్యక్తిని ఎండుకుండా మీకు కావాల్సిన వ్యక్తిని ఎండుకోండి అటువంటి సన్నాసుడు చెప్తే గుడివాడ నాని అంటే పర్లేదు గుడివాడ నాని అంటేనే మీకు సిగ్గిపడాలి మీరు మీ ఊరు పేరు చెప్తూ సిగ్గలేదనిపిస్తుందా ఎవరు ఈడేటర్ రావాలి సన్నాసువాడి మా ఊరిలో పుట్టాడు రా ఈ సన్నాసువాడు మా ఎమ్మెల్యే ఏటని అనుకోవద్దు గుడివాడ నాని అబ్బా గుడివాడ పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కంపరవెక్ ఎక్కిపోతాయా సిగ్గుపడా అవసరం పర్లేదు అసలు ఆలోచన చేయండి గుడివాడ నాని మరొకసారి చెప్తాను ఈవేళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో మాట్లాడు ప్రజాస్వాములు అందరికీ మాట్లాడకుంది సంస్కారం అంతగా విమర్శించు మా తప్పులు ఉంటే అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏమి వస్తుంది మాట్లాడితే మరి వేళ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళు కదా ఆడవాళ్ళు చెప్పులిచ్చుకొని కొట్టే పరిస్థితి నీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఇప్పటి నుంచనీ సరే ఆ పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడండి మేము తప్పు చేస్తే విమర్శించండి దానికి మేము సమాధానం చెప్తాం అందుకని బూతులు మాట్లాడుతూ విమర్శిస్తూ ఏ మేడం గారు వెళ్ళి చంద్రబాబు గారిని చూస్తే తప్ప నుండి వచ్చి ప్రెస్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు అతన్ని జైల్లో దోమలు ఉన్నాయి అతను వేడి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు బయటకు వచ్చి చెప్పుకుందా భార్య తప్పా ఎన్నో సంవత్సరాలు బయటికి కాపురం చేస్తున్న వ్యక్తులు భర్తకి ఇబ్బంది పడితే బయటకు వచ్చి చెప్పుకుంటే తప్పు ఏంటండి దానికి విమర్శిస్తావా నాని నీకు బుద్ధి ఉందా జైల్లో చాలా వేడి నీళ్ళు ఇస్తారా నీకు అని మాట్లాడతావా జైల్లో దోమలు కాకపోతే ఏంటి అంబా వరసలు వస్తారా ఏంటో మాట్లాడటా అంచేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకా నీకు టైం అయిపోయింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉందా టైం నీకు మీ పార్టీకి మీకు అందరికీ కూడా రాజకీయ సమాధి కట్టడం సిద్ధంగా ఉన్నారు నాని ఇప్పటికైనా ఊరి దగ్గర జాగ్రత్త పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ ప్రజలందరికీ కూడా మనం చేస్తూ వాళ్ళకి కూడా నేను మనం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హలో ఇప్పుడు ఇంకో మాట అన్నాడండి చాలా విచిత్రమైన భాష చంద్రబాబు నాయుడు కంటే ఒకే కులం సపోర్ట్ ఉంది తప్పించి రాష్ట్రంలో ఏ కులాలు సపోర్ట్ లేదట రారా బాబు రా నాతో రా చూపిస్తారు ఈవేళ చంద్రబాబుని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి పల్లెటూరులో కూడా అన్ని కులాల వారు కులాలతో మతాలతో సంబంధం లేకుండా వచ్చి బాబు గారికి సపోర్ట్గా నిలబడతారు సంగతి నీకు కళ్ళు కనపడలేదరా కళ్ళు తొప్పియా నీకు ఏమన్నా కనపడలేదా రాని అదా చూపిస్తాను అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా విదేశాల్లో కూడా బాబుకి మేము సపోర్ట్ అని చెప్తూ ఉంటే ఒక కమ్మకులం ఉంది కమ్మకులం ఒక పెద్ద కమ్మకులస్తులందరూ కూడా నిన్ను చూసి సిగ్గిపడతా తెలిసా నీకు నాకు కమ్మకోలు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ చెప్తుంటారు దౌర్భాగ్యం అండి ఈ నాయనగాడు మా కులంలో ఎలా పుట్టాడు బాబు అని చెప్పి బుర్రతో బాదుకునే సందర్భాలు కూడా నాకు తెలుసు అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటే యోగాలు అడ్డేస్తారండి ఆపేస్తారండి ప్రజల సపోర్ట్తో జరుగుతున్న యోగాలం ఇది ఆపమని చూద్దాం మేము దౌర్జన్యంగా పెట్టలేదు పర్మిషన్ అప్లై చేస్తున్నాం మా పర్మిషన్ ఇవ్వమంటున్నాం ఆల్రెడీ అన్ని జిల్లా చాలా జిల్లాలు తీసాం సక్సెస్ఫుల్గా మీకు ఈస్ట్ గోదావరిలో ఆగింది ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళం వరకు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది ఎవరు అడ్డుకున్నా ఏం చేసినా పర్మిషన్ పెడుతున్నాం కదా మేము పద్ధతి ప్రకారంగానే వెళ్తున్నాం కదా ఇప్పుడు వరకు ఆల్రెడీ కొన్ని ఏరియాలు అయిపోయాయి కదా ఇవాళ మీరు ఆప్ చేస్తే ఆగిపోతాం ప్రజల సపోర్ట్తో ముందుకు వెళ్తుంది సక్సెస్ఫుల్గా వెళ్తుంది ప్రజలందరూ కూడా మా వెంటే ఉంటారు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం